నాకు ఫుల్ భయం అయిపోయింది నాన్న, మా ఇంట్లో చెప్పానికి వెళ్ళి ఇంట్లో చెప్పానికి. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ పరంగా వస్తే మీ ముదిరాజ్ వీళ్ళు సర్దార్జీ కథం కూర్చు పడేశారు అని చెప్పి భయం ఉండే నాకు. మరి ఎట్లా ఒప్పుకోరు? సాసలు ఏం చేయలేదు, అమ్మకి ఐ లవ్ చెప్పిన ఒప్పుకుంది. అంటే పిల్లకి చెప్పలే, పిల్ల తల్లికి చెప్పిన డైరెక్ట్. అమ్మకి చెప్పిన ఐ లవ్ అని చెప్పి. ఎందుకంటే ఆంటీ కూడా నన్ను చూసింది, నా క్యారెక్టర్ ఏందో నచ్చిండు. ఇలా షాప్ కాడ ఏమో ఇన్స్టెంట్ అయితే ఇలా మమ్మీ ఏమో ఏమన్నది ఏమి అమ్మ చెప్పు రాదు చెప్పు. ఏం లేదన్నా, నేను అంత ముందు షాప్ లా చేసేది యూట్యూబ్ లోకి రాక ముందుకి, అప్పుడు నా ఎక్స్ ఉండే, కొంచెం షాప్ కాడికి వచ్చి లొల్లి చేయడం అది ఇది అంత పరువు తీసేసింది అన్న మొత్తం. ఇక నేను యూట్యూబ్ లో వచ్చిన కానీ మాకు ఫుల్ గొడవలన్న. ఎవరైనా నమ్మకం ఉంటేనే లవ్ చేయాలి, లేకపోతే వద్దు, అవసరమే లేదు ఆ మనిషి అనేది మనకి. అలాంటిది నువ్వు యూట్యూబ్ లోకి ఎందుకు వెళ్ళినావు, నా పరువు తీస్తున్నా అంటే నేనేమన్నా బోల్డ్ గా చేస్తున్నానా, బోల్డ్ గా మాట్లాడుతున్నానా? అట్లా కాదు కదా, జస్ట్ వాళ్ళ పక్కకు నిలబడుతున్నా, ఏదో అట్లా రెండు మూడు మాటలు మాట్లాడుతున్నా అంతే. దానికి నువ్వు మిస్అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడు నేను నార్మల్ గా అది అన్నయ్య అయినా సరే ఎవరైనా సరే నార్మల్ గా పక్కన నిలబడి వీడియోస్ చేస్తా, దాంట్లో తప్పు లేదు కదన్న. పబ్లిక్ లో మనం కనిపించాలంటే ఒక రెండు మూడు వీడియోస్ చేస్తేనే కదా కనిపించేది. ఆయనకి అది అర్థం కాలేదు, ఏందంటే నా పరువు తీస్తుంది, నా ఫ్యామిలీ పరువు తీస్తుంది అని చెప్పేసి ఆయనకి అట్లా అనిపించింది. ఆయన ఏం చేసిండు, ఇయా ఇన్స్టాగ్రామ్ లా ఈమె నా లవర్, నేను ఎవరితోనైతే వీడియో చేస్తున్న వాళ్ళకంతా బోల్డ్ గా మాట్లాడడం, బోల్డ్ గా చాట్ చేయడం, వాళ్ళ కామెంట్స్ పెట్టడం, అట్లా చేస్తే ఎవ్వరు ఊరుకోరన్న. బయట వాళ్ళైనా మన వాళ్ళైనా ఎవ్వరు ఊరుకోరు. అట్లా అని సరే ఎంత లైట్ తీసుకున్నా అన్న, మస్తు లైట్ తీసుకున్నా, కానీ కావాలని ఒకటి న్యూట్ ఫోటో పెట్టిండు. అంటే ఎట్లా అంటే ఫేస్ అంత వేరే దిశ ఆయన పెట్టిండు, ఎడిటింగ్ చేసేసి అంత పెట్టేసిండు, వేరే వాళ్ళ ఎడిటింగ్ చేసి పెట్టిండు. న్యూట్ ఫోటో అయితే పెట్టేసి ఫోటో ఫేస్ పెట్టిండు. ఓకే పెట్టేస్తే సరే అని నేను అది కూడా లైట్ తీసుకున్నా. ఇన్స్టాగ్రామ్ లో పెట్టిందా? అయ్యో అలా పెట్టి ఇప్పుడు అందరికి షేర్ చేస్తుంది. సరే తి అది కూడా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా, వార్నింగ్ ఇచ్చిన అయిపోయింది, మమ్మీ బి వార్నింగ్ ఇచ్చింది, వాళ్ళ మమ్మీ వాళ్ళతో కూడా మాట్లాడినాం. వాళ్ళ మమ్మీ ఏమన్నది మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రామని చెప్పేస్తే సరే అని చెప్పుకున్నా. తర్వాత మళ్ళా కొద్ది రోజులైనాక మళ్ళీ లైవ్ లేకపోతే మళ్ళా అదే అంత బోల్డ్ గా మాట్లాడడం, అంత చేయడం, ఇవన్నీ చేసిండు. సరే అని ఈయన ఇంకా వేరే వాళ్ళు ఏం సొల్యూషన్ ఇచ్చారంటే, సరే ఇక నేను తీసుకుంటాను వరి కాకు అని చెప్పేసి ఇక వీళ్ళంతా సెటిల్ చేసేసారు. ఈయన ఇంకోరు నేను తీసుకున్నా ఇన్ని రోజులు కాబట్టి నేను అమ్ముకున్నా, నాతో లైఫ్ లాంగ్ ఉంటావని మాట ఇస్తున్నావాను. మెయిన్ మా మమ్మీకి అస్సలు నచ్చలేదు, ఫస్ట్ నుండే నచ్చలే మా మమ్మీకి. నా ఇష్టం అంటే మా మమ్మీకి ఏమున్నదంటే నా బిడ్డకి ఎవరు నచ్చితే వాళ్ళకిచ్చి చేద్దామని మా మమ్మీకి అంతే. మనం ఇచ్చే దాంట్లో వాళ్ళకి సంతోషంగా ఉంటుందో ఉండదో ఆమె చాయిస్ చేసుకుంటే చూస్ చేసుకుంటేనే ఉంటది కదా అని మా మమ్మీ నాకు ఆప్షన్ ఇచ్చింది. సరే అని దాన్ని వాడుకున్నా, కానీ అది పోయిందంత. సెకండ్ ఆప్షన్ ఈయననే చెప్పేసిండు, నేను ఏం అడగాలి, ఆంటీ మీ బిడ్డ అంటే నాకు ఇష్టం ఇట్లా ఇట్లా అంటే సరే నాన్న నేను చూస్తా అని చెప్పేసి చూసింది చేసింది. దీని గురించి మళ్ళీ కొన్ని రోజులు కొట్లాడాలి, తాకుండా తిరుగుకుంటా నేను తిరిగా పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసేరా ఆంటీ అని చెప్పిన. మీ బిడ్డకు కూడా ఇష్టం ఉంటేనే అని చెప్పిన, ఇష్టం ఉందంటే ఉందని చెప్పింది. మా ఇంట్లో పిలిపించిన వచ్చారు, అంటే క్యాస్ట్ వేరే కదా, సో మీ ఫ్యామిలీలో కూడా ప్రాబ్లం ఏది రాదనుకుంటున్నాను. మాట చెప్పాలి వాళ్ళ మమ్మీ ఏమన్నా తెలుసా, క్యాస్ట్ గురించి నాకు సంబంధం లేదు, నా బిడ్డని మంచి చూసుకుంటే చాలు. అంటే మీ మమ్మీ కాకుండా మీ ఫ్యామిలీస్ ఉంటాయి, నా కుటుంబంలో నా ఫ్యామిలీతో నాకు సంబంధమే లేదు, నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం. ఎందుకు రారు ఇప్పుడు అదర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే ఫ్యామిలీలో ఎక్కించుకోవాలి, చాలా మంది ఉంటారు. వాళ్ళ అమ్మ దీన్ని అర్థం చేసుకుంది, వాళ్ళ అమ్మకి తెలుసు నా బిడ్డ ఏడవైనా సంతోషం ఉంటుంది అని చెప్పి ఏడికి పంపించాలి అన్ని తెలుసు కాబట్టి. వాళ్ళ అమ్మ నాకు ఫ్యామిలీతో సంబంధం లేదు, నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యమని డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసింది. సో అట్లా స్టార్ట్ అయింది అన్నమాట. అంటే శరత్ మన లైఫ్ లో ఒక మనకంటే ఒక సాడ్ డే అంటే ఒకటి ఉంటుంది మన లైఫ్ లో,
అరే ఎందుకు వచ్చింది రబ్బా ఈ లైఫ్ నా ఇలాంటి రోజు నా లైఫ్ లో అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఇలాంటి లైఫ్ లేకుంటే నాకు బాగుండు, అలాంటి రోజు మళ్ళీ రావద్దు నా లైఫ్ లో అని కూడా అనుకుంటారు. అట్లా నీ లైఫ్ లో ఏదన్నా సాడెస్ట్ డే? సాడెస్ట్ డే అంటే చెప్పినా అన్న, నేను ఫస్ట్ లవ్ అంతా నాకు, నువ్వు ఫస్ట్ లవ్ చెప్పు సెకండ్ లవ్ చెప్పు, ఏది సాడెస్ట్ డే మాకు తెలియదు. నేను చెప్తున్నాను ఫస్ట్ లవ్ అంతా తెలియలేకుండా నేను లవ్ చేసేసినాను, అది అట్లా అయిపోయింది. సెకండ్ లవ్ అంటే ఎంత సిన్సియర్ వెళ్ళిపోయినా అంటే చాలా డీప్ లో వెళ్ళిపోయినా నేను, తనైనా ప్రపంచం నా లైఫ్ అది ఇది అన్ని చాలా. అయితే ఇంతమంది ఎవరేం చెప్పినా పట్టించుకోలే నేను, అట్లా అట్లా అయిపోయింది. ఒకరోజు ఏమైందంటే అన్న, నన్ను లవ్ చేసుకుంటా వేరే లవ్ చేస్తుందని తెలిసింది. నేను చూసిన చూసి కూడా నేను అడిగిన, నేను కావాలా ఆయన కావాలంట, నువ్వే కావాలన్న సరే ఓకే అప్పటికి క్షమించిన ఓకే నేను కావాలని మళ్ళా కంటిన్యూ అదే అయిందన్నీ. నాకు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ చెప్పారు అన్న ఇట్లా ఇట్లా అని చెప్పి పట్టున్నాను. నాకు నువ్వు వద్దు ఇదేనే కావాలా, పాన విరిగిపోయినా నాకు నా మనిషి విరిగిపోయినా, నేను ఫుల్ డిప్రెషన్ లో వెళ్ళిపోయినా అన్న. నేను నాకు నాకు లేని అలవాట్లు కూడా నేను నేర్చుకున్నా, చేలు కోసుకున్నాడు ఏదో ఊరేసుకున్నా నేను, లైవ్ పెట్టి ఊరేసుకున్నా. చావు బతుకులకి వెళ్ళి బయటకు వచ్చిండు. నేను ఏం చెప్తున్నా, నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పి ఎక్కేది. నాకు ఇంకోటి ఏంటంటే, ఎక్కువ ఆలోచనలు పెట్టుకున్నాను అనుకో బ్లడ్ వచ్చేస్తుంది నోట్లకి. అయ్యో వాంటింగ్ లో అయిపోతే నాకు డైరెక్ట్ మైండ్ లో ఏం టెన్షన్లు పెట్టుకున్నాను కింద పడిపోతున్నాను రోడ్ల మీదనే. బస్ కిందికి వెళ్ళిపోతున్నా నేను, ఒక్కొని ఎడా తిరిగాడు ఉంటాను. ప్రాబ్లమ్స్ నాకు చాలా ఉన్నాయన్న, ఇంకా చెప్పాలంటే డైలీ నేను డైలీ వేసుకుంటాను కానీ నవ్వుతూ కనిపిస్తా అందరికి. ఇంట్లో ప్రాబ్లమ్లు ఎట్లుంటే తెలుసా, ఇంట్లో ఏం చెప్పలేదు, నేను అర్థం చేసుకుంటాను. నా దగ్గర లేకున్నా కానీ నేను ఏదో పని చేసి తీసుకొని వచ్చి ఇంట్లో ఇచ్చే బాధ్యత నాకన్నా. మా ఇంట్లో ఫుల్ హ్యాపీగా ఉండదు, నేను ఎంత మారినా తెలుసా అన్న. ఒకప్పుడు షరత్ అలాగ ఉంటుండే, ఇప్పుడు షరత్ అలాగ. ఒకప్పుడు షరత్ ఎట్లుంటుండే తెలుసా, ఏడ పడతాడ రాయి పడుపుడు, తోవంతో నొడతంతో తిరుగుడు. ఇప్పుడు షరత్ 90 వచ్చి రాయి పోతారు అన్న, వాళ్ళు పడిపోతాడు ఇంటికాడ నేను దింపుతున్నా. సూపరా. మా డాడీ మా మమ్మీ కూడా ఒకటే మాట అంటే, సోను అని పిలుస్తాను అన్న ఇంట్లో నన్ను, చూడు సోను బయట తాగి రాకిరా ఇంట్లో మన సపోర్ట్ ఇంట్లో తెచ్చుకుందావు పోదు. ఇప్పుడు తాగడానంత మాత్రాన అలా ముంగడ కూర్చొని మనం తాగండి. మమ్మీ డాడీ నా రూమ్ లో కూర్చొని దాగి అనుకుంటా మనం, బయట పోయి తాగితే ఏమైతే తెలుసు అన్న, లొల్లి పంచాయతీలు అయిపోతుంది. అవును గాలి వేసి నాకే చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంది తెలుసు అన్న, ఏడిపోయినా సరే మన దోస్తులు కొట్లాడలు చేస్తారు, అలంబా నేను అరే శరద్ గాని దోస్తులు రావి, ఎందుకంటే ట్రెండ్ లో ఉన్నాం కదా, ఫేమస్ కదా, పట్టేస్తారు క్యాండిడేట్ ని. ఇప్పుడు వాళ్ళకేం కొట్లాడి వెళ్ళిపోయారు కొట్టుడు అలాగా, పది మంది పది మాటలు చెప్తారు కొట్టుడు. నేను నాకు ఒక ఇన్సిడెంట్ అయిందా, అవును అదేనా అది, కొట్టిరి గిటిరా అని చెప్తారు అంత. శరద్ గాడు అలా ఇంటర్వ్యూలో ఈ పద్ధతి మాట నాకు ఏముండే అన్న, ఆరునైతే ఒప్పారు పది దెబ్బలు కొడితే రెండు దెబ్బలు కుచ్చేస్తాను ఏమి డైరెక్ట్ మెంటల్ గానీ. పోలీసు వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళారు తెలుసా అన్న, అయితే నా జోబు లెక్కని ఒకటి వెళ్ళింది అన్న బయటికి తీసుకొని పోయి, శరత్ వద్దురా ఇక్కడ కూర్చోని, మన వాళ్ళే వాళ్ళు అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే క్రైమ్ బ్రాంచ్ అన్న వాళ్ళు, ఇక్కడ కూర్చోరా అని చెప్పి ఒకటి వెళ్ళింది అన్న తల్వార్ సేఫ్టీ అన్న, సేఫ్టీ అన్న నాకు. ఇప్పుడు 10 నా కంపెనీకి వచ్చారు, నా ఆత్మరక్షకి నేను కాపాడుకోనికి, నా ముంగడ లేపేసారు అన్న చాకులు, పుస్తకం చచ్చిపోతే మా ఇంట్లో బాధ, దూసులకు బాధ. 4 ఏం చేస్తారు, బ్యానర్ కడతారు, ఒక పాట తీపిస్తారు, బర్త్డే రాగాని కేక్ కోపిస్తారు, పాలాభిషేకం చేస్తారు, అవన్నీ ఇంట్లోకి బాధ. అందుకనే లొల్లి పంచాది లేనా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా దగ్గరకు వచ్చినాను కూడా అన్న, దోసాన పెంచుకుందాం అన్న లొల్లి ఎందుకన్నా. నేనేమన్నా అంటే నువ్వు నా దగ్గరికి రా, నేనేమన్నా నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్న. ఇది సైడ్ యాంగిల్, ఇంకో యాంగిల్ మనది ఉంది డబల్. ఇవాళ కొడుతుండొచ్చు, రేపు దొరకడు, అట్లా అయిపోయింది ఇంత ముందు.
నేను అడుస్తాను కాబట్టి మనం దాని గురించి మాట్లాడదాం అని చెప్పి ఆపేసాం ఈ రోజు. మనం కూడా ఏం తప్ప అన్ని సర్కిల్ తెలుసు మనకి, ఏ బస్సులు ఉంటారు ఏడేది ఏం కథ అన్ని. సో అమ్మ నువ్వు విన్నావు ఇప్పుడు శరత్ చెప్పిన మాటలన్నీ దానికి తెలుసా? ఇంకా ఓకేనా? ఓకే అన్న, ఆయన సేఫ్టీ కోసం ఆయన పెట్టుకొని తిరుగుతుండే అన్న, ఆయన మర్డర్ చేయనీకి అయితే కాదు కదా పెట్టుకుంటుంది. చెప్తున్నా అన్న నాకు స్మోకింగ్ అలవాట్లేదు, నేను గుట్కా తింటా కావాలంటే మంద అవుతా అంతే. ఈ గంజాయి గింజే మనం తాగం, బ్లడ్ టెస్ట్ చేపించుకో రిలీజ్ అయిపోతుంది అంతే అంటావు పక్కా 100%. మందు తాగుతాడు గుట్కలు తింటాడు అంతే, స్మోక్ చేయడం ఏం చేయడం స్మోకింగ్ అలవాటే లేదు. అన్ని ఏమైనా అలవాట్లు ఉన్నాయని చెప్తుండ్రు, ఒకసారి ఆలోచించుకున్నాను అసలు ఫ్యూచర్ లో ముందు ముందు ఆయననే మానేస్తాడన్న, మ్యారేజ్ అయినాక ఫుల్ గా ముందు ముందు ఇక మ్యారేజ్ అయినాక బేబీ వచ్చినాక ఎవరైనా సరే మారిపోతారన్న. అది మారిపోడు కాదు, మారిపోతా నేనే. ఎందుకంటే లేడు, నేను పెళ్లి చేసుకుంటా అన్న సెకండ్ జనరేషన్, ఇప్పుడు నాకు పిల్లలు ఉంటారు. అరే ఇప్పుడు మన పిల్లలు పెద్ద అవుతుంటారు, అరే ఫుల్ తాగుతుంటారు, అవి తిరుగుతుండే ఈడిపి అలవాటు చేసుకుంటారు. అట్లా నాకు మా డాడీ తాతల కాడి నుంచి వస్తుంది కథ. ఇక నేను మారినా, చాలా మారినా, మారినా చాలా అంటే మొత్తానికి మారిపోయినాను అనుకో, నా పిల్లలు అట్లా కారు కదా, కారా అంటే ఎట్లాగైనా అవుతారా అన్న. అది ఏ ఛాన్స్ ఉంటుంది, ఖరాబ్ చేసే కొడుకులు చాలా మంది ఉంటారు. అట్లా అయిపోతుంది, నేను మారిపోతా మంచిగా ఉంటాను, ఇంక మాట ఇచ్చిన కథ.